हेलो फ्रेंड्स ई रोजु ई वीडियोलो पोस्ट ऑफिस सेविंग स्कीम अयिना रिकरिंग डिपॉजिट कोसम डिस्कस चेयबोतुन्नानंडि अलागे ई स्कीम की एवरु एलिजिबल ఎంత మినిమం డిపాజిట్ చేయాలి మాక్సిమం ఎంత అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు అలాగే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారు లాంటి విషయాలనైతే నేను కవర్ చేస్తున్నానండి ముందుగా పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ అంటే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఇందులో మీరు ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అలా డిపాజిట్ చేసిన అమౌంట్ తో పాటు మెచ్యూరిటీ టైం కి ఇంట్రెస్ట్ ని కలిపి పే చేస్తారు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కాబట్టి మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కి 100% గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది అలాగే ఈ స్కీమ్ ఎవరైతే లోయర్ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇలా మంత్లీ సేవ్ చేసుకుంటే గనుక మంచి ఇన్కమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి అలాగే మీరు రికరింగ్ డిపాజిట్ కోసం ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనుకుంటే దాని కోసం నేను ఒక సెపరేట్ వీడియో చేశానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అలాగే ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా ఒక్కసారి చూడండి ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ లో 18 ఇయర్స్ దాటిన ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఇండివిజువల్ గా వాళ్ళ పేరు మీద అయినా లేదంటే జాయింట్ గా ముగ్గురు వ్యక్తులు కలిసి కూడా ఈ ఆర్డీ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు అయితే ఈ స్కీమ్ లో ఎన్ఆర్ఎస్ ఓపెన్ చేయడం కుదరదండి అలాగే ఒకవేళ మీ ఇంట్లో 10 ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లలు ఉంటే ఈ స్కీమ్ ని వాళ్ళ పేరు మీద ఓపెన్ చేసి అమౌంట్ ని కూడా డిపాజిట్ చేయొచ్చు అది కూడా మీరు ఆన్లైన్ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గాని ఆఫ్లైన్ లో క్యాష్ గాని చెక్ పేమెంట్ ద్వారా గాని మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఈ ఆర్డీ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు ఈ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ లో మంత్లీ డిపాజిట్ మినిమం 100 రూపాయస్ ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా మల్టిపుల్స్ ఆఫ్ 10 రూపాయస్ అండి అంటే 110 120 1130 1140 ఇలా అన్నమాట మరి మాక్సిమం ఎంత అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు అంటే ఈ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ లో మంత్లీ డిపాజిట్ చేయడానికి మాక్సిమం లిమిట్ అంటూ ఏం లేదు కాబట్టి మీరు ఎంత అమౌంట్ అయినా డిపాజిట్ చేయొచ్చు అంతేకాకుండా ఈ మంత్లీ డిపాజిట్ ని మీరు మంత్ స్టార్టింగ్ 15 డేస్ లో అంటే 1 to 15 డేస్ లో ఓపెన్ చేసినట్లయితే మీరు డిపాజిట్ చేసే మంత్లీ అమౌంట్ ని ఫస్ట్ 15 డేస్ లోనే పే చేయాల్సి ఉంటుంది అదే మీరు 15th తర్వాత ఈ ఆర్డీ అకౌంట్ ని ఓపెన్ చేస్తే మంత్లీ డిపాజిట్ ని మంత్ ఎండ్ లోపు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అకౌంట్ మెచ్యూరిటీ అవడానికి మీరు ఆర్డీ అకౌంట్ స్టార్ట్ చేసిన డేట్ నుంచి 60 మంత్స్ లేదా 5 ఇయర్స్ వరకు మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది అంటే మొత్తంగా ఈ ఆర్డీ లో 5 ఇయర్స్ పాటు 60 టైమ్స్ మీరు డిపాజిట్ చేయాలండి కాబట్టి మీ లాంగ్ టర్మ్ గోల్స్ ని రీచ్ అవడానికి ఈ ఆర్డీని యూస్ చేసుకోండి అలాగే మాక్సిమం 10 ఇయర్స్ వరకు ఈ మెచ్యూరిటీ పీరియడ్ ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే రెగ్యులర్ గా 5 ఇయర్స్ పాటు ప్రతి నెల కూడా పోస్ట్ ఆఫీస్ ఆర్డీ లో డిపాజిట్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి పోస్ట్ ఆఫీస్ ఆర్డీ లో ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీ బేసిస్ లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిసైడ్ చేస్తుంది అదే మనకి 1 జనవరి 2023 నుంచి పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అకౌంట్ లో అయితే గనక 5.8% పర్ యానం కి ఇంట్రెస్ట్ ని ఆఫర్ చేస్తుంది ఈ ఇంట్రెస్ట్ ని పోస్ట్ ఆఫీస్ మీకు కాంపౌండింగ్ బేసిస్ లో క్వార్టర్లీ క్యాల్కులేట్ చేస్తుంది ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల మీరు మంత్లీ డిపాజిట్ ని డిపాజిట్ చేయలేకపోతే ప్రతి నెల ప్రతి 100 రూపాయలకి 1 రూపాయి చొప్పున మీరు డిఫాల్ట్ ఫీజ్ కింద పే చేయాల్సి ఉంటుంది అలా వరుసగా 4 సార్లు మీరు మంత్లీ డిపాజిట్ ని టైం కి డిపాజిట్ చేయలేకపోతే మీ అకౌంట్ ని డిస్కంటిన్యూ చేస్తారు అదే మీరు 4 కంటే తక్కువ డిఫాల్ట్ అకౌంట్స్ ఉంటే అకౌంట్ హోల్డర్ తనకు నచ్చిన విధంగా ఎన్ని మంత్స్ వరకు అయినా సరే మెచ్యూరిటీ పీరియడ్ ని ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా అవసరం అయ్యి ఆర్డీ అమౌంట్ ని విత్డ్రా చేద్దామని అనుకుంటే మీరు ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 3 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సిందే అంతేకాకుండా 5 ఇయర్స్ కి 1 డే బిఫోర్ మీరు ప్రీమెచ్యూర్డ్ గా ఆర్డీ అమౌంట్ ని విత్డ్రా చేస్తే గనక మీకు ఇందాక చెప్పినట్టు 5.8% ఇంట్రెస్ట్ రేట్ కాకుండా మీకు సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ నైతే పే చేస్తారండి ఇది యావరేజ్ గా ఒక 4% అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్